హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టే వంట గది. ఇవి మహాబీర విత్తనాలు అంటారండి. ఇవి మనకి అన్ని సూపర్ మార్కెట్లలో, కిరాణా షాపులలో ఆయుర్వేదం మందులు అమ్ముతారు కదా, అలాంటి షాప్స్లలో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇవి దీని బెనిఫిట్స్ వింటే కనుక వీటిని మీరు తప్పకుండా వాడతారనమాట. అవేంటంటే, ఇవి చాలామంది మన ఇంట్లో పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి కొంతమందికి అయితే మోకాళ్ళ చెప్పల్లో ఉన్న గమ్ లాంటిది ఉంటుంది కదండి, అది అరిగిపోయిందని చెప్తూ ఉంటారు డాక్టర్స్. చాలా మందులు వాడుతూ చాలా సఫర్ అయిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళైనా మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళైనా కానీ, 30+ దాటిన వాళ్ళు ఎవరైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ, ఈ సీడ్స్ని తెచ్చుకోండి. కంపల్సరీ షాప్కి వెళ్ళి అడిగితే వాడు కంపల్సరీ ఇస్తాడు మీకు, మహావీర విత్తనాలు అని అడగంగానే ఇస్తాడు. ఇలా మనకి ఇవి కిలోల్లో అమ్ముతారండి. ఇవి 100 grams అనమాట. నాకు 100 grams వచ్చేసి 60 rupees పడింది అనమాట. ఈ 100 gramsే మనకి చాలా రోజులు వస్తాయి మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే కనుక. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంతో మనం మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళ నొప్పుల్లో ఉన్న గుజ్జు అరిగిపోతే దాన్ని రీప్లేస్ చేయడానికి ఎలా అయితే డ్రింక్ తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ఏం చేయాలంటే, నేను ఒకటి బౌల్ తీసుకున్నాను. ముందుగా దీన్ని మనం కట్ చేసుకుంటాం. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక డబ్బాలో పోసుకోవాలన్నమాట. చూడండి, ఇవి చూడటానికి ఇలా ఉంటాయి, చూడటానికి ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మనం ఏమీ కలపాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక గ్లాస్ తీసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకొని రోజుకి ఒక స్పూను, ఒకరోజు తాగి మానేసి అట్లా అయితే కుదరదండి. మీరు రెగ్యులర్గా 3 months వరకు వాడాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి మనకి సబ్జా సీడ్స్ ఎలా అయితే ఉంటాయో అలా అవుతాయన్నమాట. చూసారు కదా, ఆల్రెడీ ఇదిగోండి నీళ్ళల్లో వెయ్యంగానే ఇట్లా అయిపోతాయి. పెద్ద టైం కూడా పట్టదండి, నీళ్ళల్లో వెయ్యంగానే ఇలా అయిపోతాయి ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకున్న ఈ వాటర్ని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపునే తాగాలండి. వీటిని క్రమం తప్పకుండా ఒక 3 months వరకు కనుక మీరు తీసుకున్నట్టయితే కనుక మంచి బెనిఫిట్ అనేది అయితే ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాకు అందించండి. అలాగే ఎవరికైనా ఈ టిప్ కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ బాయ్.